क्लांबरधरं विष्णु शेषवर नम चतुर्भुजं प्रसन्न वदन्त्याय सर्वज्ञ उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో లోకేష్ అనే పేరు గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం। మరి లోకేష్ అనే పేరు ఆరు అక్షరాల పేరు, మరి ఈ ఆరు అక్షరాల పేరు లోకేష్, దీనిలో ప్రొనౌన్సియేషన్ మాత్రం లో అంటే ఎల్ఓ లో అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది। మరియు వీళ్ళ బర్త్ నెంబరు డెస్టి నెంబర్ కూడా మనం పరిశీలన చేయాలి। మరి లోకేష్ అనే పేరులో సెవెన్ కాంబినేషన్ వస్తుంది। ఈ సెవెన్ అంటే 25 నెంబరు చాల్దియన్లో, పైథాగరస్లో 25, మరియు ఈ యొక్క చాల్దియన్ అనే పద్ధతిలో 12 ఓవెల్స్ 13 కాన్సనెంట్స్ వస్తున్నాయి। ఇది చాలా చాలా నష్టము ఎక్కువగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి। వీళ్ళలో ముఖ్యంగా మీరు గమనించండి, ఏదైనా కూడా మధ్యలో ఆగిపోవడం, కోల్పోవడం, జీవితము వెనక్కి పరిగెత్తుతూ ఉండటం ఇది మీరు గమనించవచ్చు। ఎప్పుడైనా కూడా వీళ్ళు సలహాలు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు గొప్ప స్థానంలో స్థిరపడిపోవడం, వీళ్ళ కంటే నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కావడం, అదేవిధంగా డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవడం వాళ్ళు జరుగుతుంది। కానీ వీళ్ళలో నాలెడ్జ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న, నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి। మరి దీనికి ప్రధాన కారణమే వీళ్ళ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం। ఈ సంఖ్యాబలం, వీళ్ళు పెట్టుకున్న సంఖ్యాబలం కేతువుకు సంబంధించింది। కేతు ఎవరంటే ఛాయాగ్రహం। ఈ ఛాయాగ్రహము, ఈ రాహు మరియు కేతువులు రెండు ఛాయాగ్రహాలు, ఇవి రాక్షస జాతి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు। వీటికి కొన్ని కొన్ని స్థానాలు కలిగి ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల వీటిని దూరం చేస్తూ ఉంటారు। అదృష్టానికి ఇవే, దురదృష్టానికి కూడా ఇవే పేరు తెచ్చుకుంటాయి। మరి ఇవి కావాల్సిందంటే మంచి గొప్ప ధనవంతులు చేస్తుంది, మరి కావాల్సిందంటే మొత్తం టోటల్గా ఏమీ లేకుండా కూడా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది। ఆ విధంగా ఈ పేరు లోకేష్ అనే పేరు నెగిటివ్ వైబ్రేషన్, మొత్తం టోటల్గా నెగిటివ్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కూడా అది ఫెయిల్యూర్కే దారితీస్తుంది, అది ఈ యొక్క లోకేష్లో ఉన్న స్వభావం అని చెప్పొచ్చు। అదేవిధంగా మరి లోకేష్ అనే పేరు పెట్టుకున్న వారు ఎవరండి, భరణి నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన వారు లోకేష్ అనే పేరు పెట్టుకున్నారు। దీంట్లో నాలుగు పాదాలు కూడా మైనస్లోనే ఉన్నాయి, అంటే శాంతి పాదాలు ఇవన్నీ। మరి లోకేష్ అనే పేరు భరణి నక్షత్రం మేషరాశిలో పుట్టినవారు ఈ పేరు పెట్టుకుంటారు। మేషరాశి ఏ రాశి అంటే అగ్నితత్వం గల రాశి। ఈ మేషరాశికి అధిపతి ఎవరు, కుజుడు। మరి ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి చాలా పవర్ఫుల్ అండి। అదేవిధంగా మరి భరణి నక్షత్రము ఎవరుందండి, అంటే యముడు ఈ యొక్క భరణి నక్షత్రం ఉంది, దాంట్లో జన్మించిన వాడు। మరి ఇలాంటి టఫ్ కాంపిటీషన్ అక్కడ కనిపిస్తున్నప్పుడు మీ బర్త్ నెంబర్, డెస్టి నెంబరు, మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నము, వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి, నడిచే దశల యొక్క ప్రభావం ఎలా ఉందని చూడాలి, నక్షత్రాలు వాటి యొక్క స్వభావాలు కూడా ఉంటాయి, ఆ స్వభావంలో భరణి నక్షత్రంలో ఉన్నటువంటి స్వభావం మీరు ఎన్నో పాదంలో పుట్టారు, మరి వాస్తవానికి లోకేష్ అనే పేరు మీరు నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా, పుట్టిన నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారో, క్యాజువల్గా లోకేష్ అని పేరు పెట్టుకున్నారు, మరి క్యాజువల్గా లొకేషన్ పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రాబ్లం ఏ విధంగా ఉందో చూడాలి। మరి నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకుంటే మరి మీ బర్త్ నెంబర్, డెస్టి నెంబర్ తెలియాలి, మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నము, ఆ లగ్నము వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ లగ్నాధిపతి ఎవరు, మరి మీకు బై కాంబినేషన్ ఏమొస్తుంది, 12 ప్లేసెస్ హౌజెస్ అనేది ఉంటాయి, ఆ 12 హౌజెస్లో 12 రాశులు కొలువై ఉంటాయి, ఒక్కొక్క రాశి మనకు 30 డిగ్రీలు ఉంటాయి, మొత్తం 12 అంటే 360 డిగ్రీలు కలిగి ఉన్న హౌస్ బాక్స్ అన్నట్టు। దానిలో మనకున్నటువంటి గ్రహాలు అవి కొన్ని కొన్ని కాలాలు అవి గమనం చెందుతూ ఉంటాయి, ఆ గమనం చెందినప్పుడు మనకి ఏ విధంగా ఉంటాయి, మరి కొన్ని కొన్ని గ్రహాలు, కొన్ని కొన్ని స్వక్షేత్రాలు ఉంటాయి, రాశులకు స్వక్షేత్రాలు ఉంటాయి, ఇవి స్థాన చలనం చెందుతున్నప్పుడు మనం మనలో ఏ విధమైన మార్పు అనేది కూడా వస్తుంది, ఇవి కూడా మనం పరిశీలన తప్పకుండా చేసుకోవాలి। ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా మహా గొప్ప శాస్త్రం, దీంట్లో మనం కరెక్ట్గా కనుక వాళ్ళకు రెమెడీస్ కనుక ఇచ్చినట్టయితే, ఆస్ట్రాలజీ పరంగా మరి న్యూమరాలజీ పరంగా వాళ్ళ పేరును కూడా సరి చేసినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా మంచి యోగం కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవతు।